రెండు పని ఉండేది మాకు తిరగడానికి పడుతుంది ఆల్మోస్ట్ మనం డిటెక్ట్ చేసినాం. రీసెంట్గా మర్రిపేట ఒకటి షటర్ లిఫ్టింగ్ అయింది బంగారం షాప్లో, అందులో కూడా పోయింది. యాక్చువల్గా పోయింది 20-25 తులాలు పోయింది, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇవ్వడం 48 తులాలు ఇచ్చారు. అంటే మేము కూడా ఏం చేస్తాం, స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వర్త్ మొత్తం దీని విలువ 1,50,000 రూపాయల విలువైనటువంటి సామాగ్రిని మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులో వివరాల్లోకి పోయినట్టయితే ఇప్పుడు మనము మీకు చూపించడం జరిగింది క్లిప్పింగ్స్. అంటే ఈ కేసుని ఏ విధంగా మనం డిటెక్ట్ చేసినామంటే, టౌన్లో ఈ మధ్యకాలంలో మనం ఒక 100 CCTV కెమెరాలు పెట్టడం జరిగింది. ఇవి కూడా హై రిజల్యూషను స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా హైదరాబాద్ పట్టణంలో ఏదైతే కెమెరాలు పెట్టడం జరిగిందో అదే రేంజ్లో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి క్లూని ఆధారం చేసుకొని ఇంకా ఎక్కడైతే మనకి క్లియర్ ఫుటేజ్ వస్తుందని చెప్పేసి 1 by 1 చూసుకుంటూ పోయినాం. దీని తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. అంటే మనకి ఏదైనా చిన్న కొంచెం వస్తే దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మనం జూమ్ ఏ విధంగా చేసుకుంటూ ఆ విధంగా మనకి ఫుటేజ్లో దొరికినటువంటి దాన్ని పిక్చర్ని ఎన్హాన్స్ చేసుకునే ఫెసిలిటీ హైదరాబాద్ సిటీ పోలీసులో ఉంది. అక్కడికి పంపించి దాన్ని డెవలప్ చేసుకొని కొంత ఆధారం తీసుకొని మనకున్నటువంటి ఇక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సీసీఎస్ వాళ్ళు ఇక్కడ మన టౌన్ పోలీసులు అందరూ కలిసి ఇతన్ని గుర్తించడం జరిగింది. ఎవరు అని చెప్పేసి గుర్తించిన తర్వాత అతను ఆ బైక్ ఆ ఆటో మిగతా అతను పట్టుకోవడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ కెమెరాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనము అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లోకి కూడా మ్యాక్సిమం తీసుకెళ్తున్నాం ఈ సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టించుకోమని చెప్పేసి. జిల్లాలో ఇప్పటికీ మనం దాదాపు 500 కెమెరాలు పెట్టించాము. మెయిన్ మెయిన్ టౌన్స్లో తొర్రూరు కావచ్చు, మర్రిపేడ, డోర్నకల్, మోబార్, బయ్యారం ఇలాంటి మెయిన్ మెయిన్ ప్లేసెస్లో ఈ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇందులో ఈ గిరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో పాల్వంచ, కొత్తగూడెం ఈ ప్రాంతంలో మొదలుపడి ఆటో దొంగతనం చేసి అరెస్ట్ కావడం జరిగింది. అయితే వాళ్ళ అత్తగారు ఇక్కడ మహబూబాబాద్ కావడం వల్ల అక్కడ ఆల్రెడీ దొంగగా ముద్రపడిన తర్వాత ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా మన ఇక్కడ మహబూబాబాద్ టౌన్లోనే 7 దొంగతనాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాకుండా మనకి మీరు చూసింది మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పక్కన జరిగినటువంటి అఫెన్స్ 18 జరిగితే వెరీ నెక్స్ట్ డే 2 డేస్కే మళ్ళీ పోయి తొర్రూరులో కూడా చేయడం జరిగింది.
అక్కడ కూడా ఇతని ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. దాని తర్వాత మనకి సీసీ ఫుటేజ్, అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ ఆధారం చేసుకొని మనం ఇతను పట్టుకోవడం జరిగింది. అట్లా చూస్తే మనకి తొన్నూరులో 3 కేసులు, మహబూబాబాద్లో 7 కేసులు, మొత్తం 10 కేసులలో ఇప్పుడు ఇతను నేరస్తుడిగా ఉన్నాడు. ఇవి కాకుండా గతంలో 3-4 ప్లేసెస్లో అరెస్ట్ కావడం జరిగింది. అయితే మీరు ఆ రోజు చూశారు క్యాంప్ ఆఫీస్ దగ్గర జరిగిన అఫెన్స్లో చాలా బంగారం 40 తులాలు పోయింది, 15 లక్షల వరకు అని చెప్పేసి మీరు పేపర్లో రాయడం జరిగింది. వాళ్ళు చాలా ఎగ్జాగరేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇతను పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి కన్ఫ్రంటేషన్ చెప్పి వాళ్ళు కూడా పిలిపించేస్తే అది మొత్తం కూడా రోల్డ్ గోల్డ్ అని చెప్పేసి అది అక్కడే పడేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పలేదు వాస్తవం మనకి, మనల్ని కూడా మిస్గైడ్ చేశారు, అదేవిధంగా మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేశారు. కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి కొన్ని. మనము చాలా ఇది ఉండదు అన్నట్టు మనం దొంగతనం దొంగ అది ఇతను ఇంకోటి ఏంటంటే స్పెషల్గా టూల్స్ కూడా తయారు చేసుకున్నమాట. ఇతను దొంగతనానికి వాడుకునే టూల్స్ ఇతను సపరేట్గా తయారు చేసుకోవడం జరిగింది. అవి కూడా మీరు చూసుకోవచ్చు అక్కడ. ఇవి జనగాంలో తయారు చేయించుకున్నట్టుగా మనకి అతని యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సపరేట్గా దానికి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ.